ಚಿತ್ರೇಶ್ ಟಿ ಸ್ವಾಗತಂ నోటి పూతల వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు అవి బాధనే కాకుండా నొప్పిని కూడా కలిగిస్తాయి నోటి పూతలు వచ్చినప్పుడు ఏమి తిననివ్వవు మరియు ఆ సమయంలో ఏమి తిన్నా కూడా నొప్పి మంటను కలిగిస్తాయి మనం ఆ సమయంలో వేడిని తగ్గించే పదార్థాలు తీసుకోవాలి అప్పుడు కొంచెం నొప్పి తగ్గుతుంది నోటి పూత నొప్పిని తగ్గించే చిట్కాలను ఈ వీడియోలో కొన్నిటిని తెలుసుకుందాం వెల్లుల్లి వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు మైక్రోబయాల్ ఉంటాయి ఇవి నొప్పిని తగ్గించడంలో పాత్ర పోషిస్తుంది ఈ నోటిపోత వల్ల మీరు నీరసంగా కూడా అయిపోతారు వీటిలో నొప్పిని తగ్గించే ఉండడం వల్ల వెల్లుల్లి నోటిపోత తగ్గడానికి సహాయపడుతుంది ఒకటి నుండి రెండు నిమిషాలు వెల్లుల్లి నోటి నోటిపుడు మీద రుద్దుకోవాలి కొంత సమయం తర్వాత నోటిని బాగా కడగాలి ఈ విధంగా చేస్తే మీకు నోటిపోత తగ్గుతుంది ఐస్ ముక్కలు నోటిపూత వచ్చిన చోట ఐస్ ముక్కలను ఉంచాలి ఐస్ పెట్టిన కొంచెం తిమ్మిరిగా ఉంటుంది కొంతసేపటికి నొప్పి మరియు మంటను తగ్గిస్తుంది కొంచెం ఉపశమనం లభిస్తుంది కొన్ని ఐస్ క్యూబ్స్ను ఒక టవల్లో పెట్టుకొని పూత వచ్చిన చోట పెట్టుకుంటే చల్లగా ఉంటుంది కొంచెం తగ్గుతుంది తేనె నోటిపూత వచ్చిన చోట తేనె కూడా పనిచేస్తుంది తేనెలో నొప్పిని తగ్గించే లక్షణాలు ఉంటాయి నోటిపూత వచ్చినా కొంచెం తేనెను పూయాలి కొంతసేపటికి నొప్పి తగ్గుతుంది ఇలా రోజుకి నాలుగు నుంచి ఐదు సార్లు పూయడం వల్ల నొప్పి తగ్గుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి